టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ చైతన్య సమంత విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రేమించి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకునే ఈ జంట 4 ఏళ్లు గడవక ముందే విడాకులు తీసుకునే అందరికీ బిగ్ షాక్ ఇచ్చారు. వీరి విడిపోవడానికి కారణం తెలియదు కానీ ఎన్నో కథనాలు మాత్రం తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా సమంత బోల్డ్ రోల్స్ చేయడం చైతుకి ఆయన ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చలేదని, ఈ విషయంలో గొడవలు జరగడం వల్లే చైసామ్ విడిపోయారని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారానికి చైతు చేసిన తాజా వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి. ఇటీవల చైతు ఇంటర్వ్యూలో పాల్గొనగా అక్కడ యాంకర్ మీరు ఎలాంటి పాత్రలు చేయడానికి ఆసక్తి చూపించరు అని ప్రశ్నించారు. అందుకు చైతు స్పందిస్తూ, నేను అన్ని తరహా పాత్రలు చేయడానికి ఎప్పుడూ సిద్ధమే, అయితే నేను చేసే సినిమా కానీ పాత్ర కానీ నా కుటుంబంపై ఎఫెక్ట్ చూపించకూడదు, నా కుటుంబంపై ప్రభావం చూపించే విధంగా ఉంటే మాత్రం చేయనని పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు చైతు సామ్ గురించే మాట్లాడుతున్నారని, ఆమెపై ఇండైరెక్ట్గా సెటైర్ లేశారని కామెంట్స్ చేస్తున్నారు. కాగా చైతు సినిమాల విషయానికి వస్తే, ఇటీవల లవ్ స్టోరీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే నాగార్జునతో కలిసి విక్రమ్ కేమ్ కుమార్ దర్శకత్వంలో బంగారాజు మూవీలో నటిస్తున్నారు. మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. సో మొత్తానికి చైతు ఫుల్ క్లారిటీతో ఉన్నారని, సామ్ గురించిన విషయాల్లో తనకి ఏది నచ్చలేదో అది క్లారిటీతో చెప్పేశారని అభిమానులు చెప్తూ ఉన్నారు.